విశాఖ ఋషికొండ నిర్మాణాలపై ఉత్కంఠ వీడిపోతుంది. ఇక్కడ భారీ భవనాలు రెడీ అయిపోయాయి. చారిత్రక వారసత్వ వైభవానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఒక్కో బ్లాక్ పెట్టిన పేర్లు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాజుల వైభవానికి చిహ్నంగా భవనాలను తీర్చిదిద్దింది సర్కార్. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన తర్వాత ఋషికొండపై చేపట్టిన ప్రభుత్వ భవన నిర్మాణాలు చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ కారణాలతో వీటి చుట్టూ విస్తృతమైన ప్రచారం జరిగింది. విపక్షాలు అనేక అనుమానాలు లేవనెత్తాయి. అయితే అనుమానాలు అపోహలకు చెక్ పెట్టింది సర్కార్. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాల మీద ఓ క్లారిటీ ఇచ్చేసింది. ఋషికొండలో నిర్మాణాలు సీఎంఓ సీఎం నివాసానికి అనుకూలమైనవిగా ముగ్గురు ఐఏఎస్లతో కూడిన కమిటీ సిఫార్సు చేసింది. ఐఏఎస్ల కమిటీ సిఫార్సులను పరిశీలిస్తామని ప్రకటించింది ప్రభుత్వం. ఏపీ టూరిజం భవనాల డిజైన్లు ఇంటీరియర్స్ ను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. ఇక ఈ భవనాలకు పెట్టిన పేర్లు ఆసక్తికరంగా ఉన్నాయి. ఉత్తరాంధ్ర చరిత్రలో సుస్థిరమైన చారిత్రక వారసత్వ సంపదకు ఈ భవనాలు ప్రతీకగా మారబోతున్నాయి. ఋషికొండపై మొత్తం 7 బ్లాకుల్లో భారీ భవనాలను సిద్ధం చేసింది పర్యాటక శాఖ. వీటిలో 4 ప్రధానమైనవి. ఈ భవనాలకు విజయనగర కళింగ గజపతి వేంగి బ్లాకులుగా నామకరణం చేశారు. ఈ భవనాలు సీఎంఓ సీఎం నివాసం కోసం అనుకూలమైనవిగా త్రీమెన్ కమిటీ నివేదించింది. డిసెంబర్ తర్వాత ఇక్కడి నుంచే కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. అనేక ప్రభుత్వ కార్యాలయాలకు కొన్ని పేర్లు కూడా ఇక్కడ సూచించారు. ఒక కార్యాలయానికి కళింగ అని, అలాగే వేంగి అని ఇంకొక భవనానికి, అదేవిధంగా గజపతి అని, అలాగే విజయనగర అని. ఇలాగా విజయనగర ప్యాలెస్ లోనే సీఎం నివాసం ఏర్పాటు చేస్తారని సమాచారం. వేంగి బ్లాక్ బి ప్రాంగణంలో రివ్యూలు కీలక సమావేశాలు జరుగుతాయని తెలుస్తోంది. ఈ నిర్మాణాలనే కాదు, వీటికి పెట్టిన పేర్ల విషయంలోనూ ప్రభుత్వం అనేక జాగ్రత్తలు పాటించింది. పరిపాలన సౌలభ్యంతో పాటు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోగొట్టడం కోసమే విశాఖ రాజధానిగా చెప్పుకుంటోంది జగన్ సర్కార్. అందుకు తగ్గట్లుగానే ఈ ప్రాంతంలో ఓ వెలుగు వెలిగిన సామ్రాజ్యాల పేర్లను గుర్తు చేసే విధంగా కొత్త భవనాలకు నామకరణం చేశారు. ఇక ఋషికొండ నిర్మాణాల పట్ల ప్రభుత్వం ఆలోచనలు ఉత్తరాంధ్ర ప్రజల మనసుల్ని హత్తుకునేలా ఉండడం విశేషం. అధికారుల కమిటీ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కోసం కూడా సరైన భవనాలని పరిశీలిస్తోంది. వీటిలో ఋషికొండ నిర్మాణాలు ప్రధానమైనవి. మొత్తానికి గత వైభవ ప్రతీకలుగా మిగిలిపోయిన రాజుల కాలం నాటి పేర్లు మళ్లీ జనం నోట్లో నానడం ఖాయంగా కనిపిస్తుంది.